రెండు రోజుల పర్యటన నిమిత్తం త్రిపుర రాజధాని అగర్తలకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా త్రిపుర రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్రపతి ప్రారంభించారు. వివరాలు చూద్దాం. ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం అగర్తల విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ సత్యనారాయణ ఆర్య, సీఎం మాణిక్ సాహా, కేంద్ర సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ తదితరులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో రాష్ట్రపతి త్రిపుర స్టేట్ రైఫిల్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విమానాశ్రయం నుంచి నేరుగా నర్సింగర్ చేరుకున్న రాష్ట్రపతి ముర్ము హైకోర్టు సీజే జస్టిస్ ఇంద్రజిత్ మహంతితో కలిసి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం దుర్గాబారి తేయాకు ఎస్టేట్ను రాష్ట్రపతి సందర్శించారు. అక్కడి తేయాకు కార్మికులతో కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని అష్టమి ముండా అనే మహిళను అడిగారు. మీకు ఏ సమస్య ఉన్నా సీఎం మాణిక్ సహా స్థానిక ఎమ్మెల్యే కృష్ణధాన్ దాస్ను సంప్రదించాలని తేయాకు కార్మికులకు రాష్ట్రపతి సూచించారు. రాష్ట్రపతి రాక సందర్భంగా తేయాకు గార్డెన్ వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.